రంగంలో ఆల్మోస్ట్ ఏం లేదు, ట్రైనింగ్గా ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ చేద్దామని ఉద్దేశంతో బీవీఎల్ఎన్ గారికి చేరాను. అప్పట్లో నీ కార్యక్రమాలు మొదలైనవి, దీంట్లో ఇట్లా యాక్టివ్గా ఉంటాం. తర్వాత జరిగిన పరిణామాలలో ఈ ఓటు దేనికి ఉపయోగపడింది అంటే, దీనికి సంబంధించినంతవరకు గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ కింద, గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఒకప్పుడు జారముడి చంద్రమౌళి గారు దానికి అధ్యక్షుడుగా ఉంటాం. దానికి రైతులు బాగా సేవ చేయటం, ఆ విధంగా గుంటూరు జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం జరిగింది ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ దీనికి. దాని తర్వాత ప్రకాశం జిల్లాలో ఈ ఒంగోలు పార్ట్ అనేటువంటిది గుంటూరు జిల్లాలో ఉంది, ప్రకాశం జిల్లా అయిపోయింది. మేము వచ్చి రాజకీయాల్లోకి ఈ సొసైటీ ఏర్పాటు చేసింది ప్రకాశం జిల్లాలో ఏర్పడిన తర్వాత, ఆవిర్భవించిన తర్వాత 69 జిల్లా వస్తే, నేను వచ్చింది 74 ఆ ప్రాంతంలో వచ్చాం ఇక్కడికి. 72 ఆగస్టు, 72 డిసెంబర్, 73 జనవరి ఆ టైంలో మేము ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. అప్పటికి ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర రిజిస్ట్రేషన్ తరగటం, మంత్రులు ఆంధ్ర సేన మాదాలు జానకిరాము, సరే మేమందరం కూడా యువకులుగా కలిసి పనిచేయటం, ఆ విధమైన సాంగత్యంతో బత్తిన సుబ్బారావు గారు అప్పట్లో ఆంధ్ర రిజిస్ట్రేషన్లో ఆయన రిజైన్ చేసి మళ్ళీ మంత్రి కావటం, సో ఆ విధంగా ఆయనతో సన్నిహిత సంబంధాల మూలంగా మనం ఈ దీన్ని పట్టుబట్టి దీన్ని పూర్తి చేయాలనుకోవటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలలో ఇది డార్మెంట్ అయిపోయింది, ఈయన ఆ సంవత్సరం ఒత్తిడిపోయింది. తర్వాత దీని గురించి సొసైటీ గురించి పెద్ద పట్టించుకున్నటువంటి వాళ్ళు మేము పెట్టినా, నేను ఒక తాత్కాలికంగా ఊళ్ళో మా ప్రెసిడెంట్గా పెట్టి నేను వెళ్ళటం జరిగింది. అయితే ఈ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఒంగోలు ప్రాంతం అంతా కూడా గుంటూరు జిల్లాలో మర్జ్ అయింది యాక్ట్ ప్రకారం భాగం. ఒంగోలు సొసైటీ వరకు ఒంగోలు కోఆపరేటివ్, అప్పుడు గుంటూరు మార్కెటింగ్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఈ ఒంగోలు ప్రాంతం అంతా అంటే ఇప్పుడు ఒంగోలు తాలూకాది అప్పట్లో, ఈ ఒంగోలు ప్రాంతంలో ఉన్న కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ అన్నీ కూడా దీనికి అఫిలియేట్ చేసుకోవచ్చు ఆ ప్రాంతం నుంచి. సో ఆ విధంగా అప్పుడు నేను కీలక పాత్ర పోషించడం జరిగింది. కొత్త రఘురామయ్య గారు అప్పుడు గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా ఉండేవి, వాసు వెంగళరెడ్డి గారి, బ్రహ్మానరెడ్డి గారిది, వెంగళరెడ్డి గారి నాయకత్వంలో ఉండేది. రఘురామయ్య గారు బాచిన సుబ్బారావు గారు అని ఉన్నాడు, ఆయన ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన మా ఇంటి పేరే బాచిన సుబ్బారావు, చింతకపాలెం గ్రామం. ఆయన రఘురామయ్య గారి తరఫున ఉండేవాడు. ఆయన మనిషి పంపించాడు, ఈ ఒంగోలులో ప్రాంతంలో ఈ సొసైటీలో ఉన్నాయి, ఇవన్నీ మీరు అఫిలియేట్ చేసుకొని రేపు పొద్దున ఈ మరి జాగలమూడి చంద్రమౌళి గారు వహించిన సొసైటీని తర్వాత వచ్చిన పరిపాలకులు దాన్ని చెడగొట్టారు, కాబట్టి ఒక మంచి వాడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి అవసరం ఉంది రైతాంగానికి, కాబట్టి మీరంతా కూడా దీన్ని అఫిలియేట్ చేసుకొని రమ్మన్నారు. అప్పుడు అది నేను నా దృష్టికి వచ్చినప్పుడు నేను లీడ్ తీసుకొని ఈ సొసైటీలు దాదాపు 10 సొసైటీలు రిజిస్టర్ అయినప్పుడు కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు అన్ని రిజిస్ట్రేషన్స్ చేశాను, అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ నేను రిజిస్టర్ నాదైన తర్వాత మిగతా 10 ఆటోమేటిక్ అయిపోయినాయి, అక్కడున్న సిచ్యువేషన్ అది కాబట్టి. అందరికీ నాతో పరిచయం ఉంది కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి అందరి తరఫున అఫిలియేషన్ నేను గుంటూరు మార్కెటింగ్ సొసైటీలో చేర్పించి, తర్వాత డైరెక్టర్గా కూడా ఎవరిని ఓటర్గా ఎవరిని తీసుకెళ్ళాలంటే 1/10 ఎనీ వన్ కెన్ బి డైరెక్టర్ దాంట్లో ఓటు వేయడానికి. సో ఆ విధంగా నేనే దగ్గరుండి 10 మంది ఓట్లు పలానాడు గట్టిగా, అంటే దేనికి లొంగకొండ ఉండేవాడు కావాలి కుర్రాళ్ళు అని చెప్పి ఆ విధంగా 10 మంది సొసైటీని డైరెక్టర్లు అది యునానిమస్గా ఒక రిజల్యూషన్ తీసుకొని ఓటర్లుని పలానాడు అయితే మంచి ఓటర్ కదా ఈ సొసైటీ తప్పన, రేపు పొద్దున దేనికి లొంగకొండ ఉండేవాడుగా ఉండాలని చెప్పి ఆ విధంగా తీసుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేశాం, తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఈ 10 మందిని కలిపి ఇప్పుడు రఘురామ గారు లైబ్రరీలో ఉండటం కానీ ఉండే ఈ కొంచెం అప్పట్లో కొంచెం బ్రహ్మానరెడ్డి గారు హోమ్మినిస్టర్ గారు సెంటర్లో ఉంటాం, రఘురామ గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉంటాం, సార్ రఘురామ గారు జిల్లాలో కీలక పాత్ర తన మనిషి కావాలని తను కోరుకోవటం. అందులో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి దీంట్లో యాక్టివ్ రోజు అప్పుడు ఉన్నట్టు మంత్రులు అందరూ కూడా అందరు రోజులు ప్లే చేశారు. దాంట్లో పాత్రలో ఈ ప్రకాశం జిల్లా నుంచి నేను, నాతో పాటు కర్ణం బలరామకృష్ణమూర్తి, మేము ఇద్దరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీంట్లో తిరిగి పనిచేసాం. ఈ పనిచేసిన సందర్భంలో మేము కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఎలక్షన్స్కి అప్పుడు సిఎంఎస్ అంటే కోఆపరేటివ్ సొసైటీ 5 ఓట్లు ఉంటాయి, డైరెక్టర్లు 5 డైరెక్టర్లు ఎన్నుకోవాలి, పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 4 డైరెక్టర్లు, మొత్తం 9 ఎంత ఉండేది కాబట్టి 5 మేజర్, ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు.
అప్పుడు వెంగళరెడ్డి గారి నేతృత్వంలో వెంగళ సత్యనారాయణ వెంగళరావు వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ పిఎస్సిఎస్ మొత్తం వాళ్ళు గెలిచారు. వెంగళ సత్యనారాయణ ఒకప్పుడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇది అక్కడ. సో గుంటూరు జిల్లాలో సంబంధించినంత వరకు డైరెక్టర్లు ఎక్కువ భాగం వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. పిఎస్సిఎస్ల తరఫున వాళ్ళు గెలిచారు. ఈ 10 సొసైటీలు కీలకమైపోయినాయి. ఈ 10 సొసైటీలు మేము కొత్తగా తీసుకెళ్ళేసి రఘురామ గారు చెప్పినట్టు మనం చేసాం. ఆ సందర్భంలో మాకు గుంటూరు జిల్లాలో రాజకీయ నాయకులంతో పరిచయం కావటం, మేమంతా నిస్వార్థంగా పొరలందరికి కొత్తగా తీసుకెళ్ళేసి ఓట్లు వేయించటం, అప్పుడు రఘురామ గారు కానీ వీళ్ళు కానీ కుర్రాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి అనుకోవటం, భవనం జయప్రద గారు, భవనం వెంకట్రామ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, భవనం జయప్రద గారు అప్పుడు ఆమె ఎక్స్ కోస్టల్ చైర్మన్గా ఉండేవాళ్ళు, అంతకుముందు మినిస్టర్గా ఉండేవాళ్ళు, వాళ్ళంతా మన కుర్రాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అని చెప్పని రఘురామ గారి వర్గం గెలవాలని చెప్పని దాంట్లో కృషి చేసిన వాళ్ళు బాజన సుబ్బారావు గారి నాయకత్వంలో మేమంతా కూడా మరి వాళ్ళు మొత్తం ఒక డైరెక్టర్స్ని గెలుపుకోవాలన్నప్పుడు మమ్మల్ని ప్రపోజ్ చేయటం, డైరెక్టర్గా మీరు ఉండండి మీకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం ప్రకాశ్ జిల్లాకన్నా మాకు అవసరం లేదు, ఎవరినైనా సరే నిజాయితీ పరుని పెట్టండి, మాకేం పదవులు అవసరం లేదు అని చెప్పని పదవులు తీసుకోకుండా ఈ 10 ఓట్లు అక్కడ ఇద్దరు డైరెక్టర్ ఉన్న పదవులు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ సూచనలు మీరు పదవులు ఇచ్చుకోండి, చైర్మన్గా మాత్రం ఒక మంచి క్యాండిడేట్ని పెట్టండి అన్నప్పుడు పుల్లెల దసరామయ్య అడ్వకేటు, ఆయన ఎడవపాడు స్వగ్రామం, ఆయన అయితే నిజాయితీపోడు మళ్ళీ సొసైటీని నిజాయితీకి లాగిస్తాడు, ఆయన్ని పెట్టాలనే కండిషన్ మీద మేమంతా కూడా మా ఓట్లన్నీ తీసుకెళ్ళి అక్కడ వేయటం, ఆ విధంగా 5 సొసైటీ డైరెక్టర్ సిఎంఎస్ డైరెక్టర్లో గెలవటం, గెలిచిన తర్వాత పుల్లెల దసరామయ్య గారిని ఏకగ్రీవంగా ఆటోమేటిక్గా నేను ఎన్నిక అవటం, ఇది ఈ రాజకీయాల్లో నేను యాక్టివ్ రోల్ రావడానికి వాళ్ళందరూ కూడా గుర్తించి నన్ను యాక్టివ్గా మనం భవనం జయప్రద గారు మెయిన్గా లీడ్ తీసుకొని ఆమె యూత్ కాంగ్రెస్ వ్యవహారం వచ్చినప్పుడు నన్ను ఉండాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. iMedia వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని iMedia సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.